ఎఫేసియలకు మొదటి అధ్యాయం 15 వచనం నుండి 16 వచనం. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. విశ్వాసం అన్నది ఉత్తేజింపజేస్తుంది. నీవు విశ్వాస కార్యాలను గూర్చి విన్నప్పుడు నీవు ఎంతగా లేపబడతావు. సామాన్యమైన సహోదర సహోదరుల కొంతమంది యొక్క విశ్వాస కార్యాలను చూసినప్పుడు నా హృదయము పరలోకము వైపు గంతులు వేస్తుంది. నీ సహోదరుడు విశ్వాసంలో వృద్ధి చెందుట చూచినప్పుడు నీకెంత ఉల్లాసకరముగా ఉంటుంది. మీలో ఎంతమంది మీ సహోదరులు సాధించిన విజయాలను బట్టి తక్కువ చేసి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఇది సాతాను పని. నీవు సాతాను పని వాడవైతే, వాడు చెప్పినట్లల్లా చేసేవాడివైతే సరే, నీకంటే నీ సహోదరుడు వృద్ధి చెందుట చూచి ఓర్చలేవు. నేను బాగానే ఉన్నాను అనే దుస్థితిలో ఉన్న మనలో కొంతమంది మీ ఆ దుస్థితి నుండి తప్పింపబడాలి. బైబిల్లో బాగానే ఉండుట అనేదేమీ లేదు. నేను బాగున్నాను అని చెప్పే క్షణములోనే నా నుండి దూరంగా పో అని దేవుడు అంటాడు. ఈ ప్రజలు విశ్వాస క్రియలచే నిండి ఉన్నట్లును, పరిశుద్ధులందరిలో ఎడల ప్రేమ కలిగి ఉన్నట్లును పరి పౌలు చూచాడు. ప్రేమ విడదీయబడలేనిదై ఉన్నది. నా ప్రేమ ఇంతవరకే ఇంతకన్నా ముందుకు ప్రవహించదు అని ప్రేమ ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేరు. అది దేవుని ప్రేమతో కూడినదైతే ప్రవహిస్తూనే ఉంటుంది. అది నీ హృదయాన్ని దాటి, నీ కుటుంబ పరిధిని దాటి, నీ కులాన్ని దాటి, నీ పట్టణాన్ని దాటి, నీ దేశాన్ని దాటి ప్రపంచపు నలమూలల్లోనికి ప్రవహిస్తుంది. అది దేవుని యొక్క ప్రేమ. ఎఫెసు సంఘపు వారు పరిశుద్ధులందరి ఎడల అలాంటి ప్రేమను కలిగి ఉన్నారు. పరలోకం ఒక జంతు ప్రదర్శనాలుగా ఉంటుందని అనుకోకండి. ఒక బోనులో సింహాలు, బోనులు మరొక దానిలో గొర్రెలు, మేకలు మరొక దానిలో దుప్పులు, జింకలు, ఇలా ఒకదానికొకటి చంపుకోకుండా వేరువేరు బోనులో ఉన్నట్లు పరలోకము ఉండదు అని కొన్నిసార్లు చెబుతుంటాను. అది క్రైస్తవత్వము కాదు. నీవు నీ గర్వాన్ని విడిచిపెట్టి యేసుని గూర్చిన గొప్ప గ్రహింపును దయచేయమని వేడుకుంటే మంచిది. దేవుని ప్రేమతో నింపబడి ఉండుము. మనము యేసు ప్రభువును చూపించినట్లుగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక.